తెలంగాణ అసెంబ్లీ తొలి సెషన్ హాట్ కమెంట్లతో దద్దరిల్లింది అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు అధికార పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూనే విద్యుత్ శాఖ పౌర సరఫరాల శాఖ అప్పుల విషయమై చేసిన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ రెండు గ్యారంటీలను అమలు చేశామని అబద్దాలు చెప్తోందని రెండు గ్యారంటీలను పాక్షికంగా మాత్రమే అమలు చేశారని అన్నారు మహాలక్ష్మి గ్యారంటీ కింద మహిళలకు ఇరవై ఐదు వందల ఆర్థిక సాయం సహా ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న హామీలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని గుర్తు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డులున్న కోటిన్నర మంది మహిళలు ఈ రెండు పథకాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పారు చేయుత కింద అందిస్తామన్న నాలుగు వేల పెన్షన్ కూడా విడుదల చేయాలని గుర్తు చేశారు ఒకే విడతలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారని వీటన్నింటినీ వంద రోజుల్లో పూర్తి చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు డిసెంబర్ ఏడు నుంచి మార్చి పదిహేడు నాటికి వంద రోజులు పూర్తవుతాయని లోపు పథకాలు అమలు చేస్తే స్వాగతిస్తామని ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర అప్పుల విషయంలో ఆరోపణలపైన కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు ఇక గవర్నర్ ప్రసంగంలో కేవలం అప్పులను మాత్రమే ప్రస్తావించారు ఆయన గత పదేళ్లలో సృష్టించిన ఆస్తులను మాత్రం ఉద్దేశపూర్వకంగా దాచే ప్రయత్నం చేశారు ఇక గత కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో పరిశ్రమలకు వారానికి రెండు రోజుల పవర్ హాలిడేలు రైతులకు ఐదు నుంచి ఆరు గంటల కరెంటు ఇవ్వని పరిస్థితి ఉండేదని కేటీఆర్ గుర్తు చేశారు మరిన్ని న్యూస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్